नागा मुनपल कार्यलय दर कोपल कोपल मुनपल कार्यलय दर फलता लगने कार्यक्रम हाईकोर्ट पैध एन प्रक्रिया प्रकट विधान पार्लमेंट सभ्यु केशने नानी गारु पदिहेन मंदी गुणगणालु एवरैते शासन सभ्युलुगा तेलुगुदेशं पार्टी टिकेट मीद गेलिचे इवाळ जगन मोहन रेड्डी अधिकारानिकि डब्बुकि लोंगि तेलुगुदेशं पार्टी नायकुल्नि बूतुलु तिड़ता उन्नारु వాళ్ళందరూ కూడా చంపపెట్టలాంటి విజయం ఇది మా అభ్యర్థులు 15 మందిలో ఎస్సీ బీసీల దగ్గర దగ్గర 12 మంది ఉన్నారు అర్ధరాత్రి అపరాత్రి ఉదయం 11 గంటల దాకా తీసుకొచ్చే బ్రోకర్కి 50 లక్షలు ఇస్తారంట ఎవరైతే దళారీలు ఉన్నారో మా నాయకులు ఇళ్ళకొచ్చారో ఆ బ్రోకర్లు దళారులు ఒక అభ్యర్థిని తీసుకొస్తే కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చేస్తారంట వాళ్ళ 14 మందిని జగన్ రెడ్డి సపోర్ట్ చేపిస్తాడంట తెచ్చిన బ్రోకర్కి 50 లక్షలు వచ్చిన కౌన్సిలర్కి 1 కోటి రూపాయలు ఇవాళ 1 కోటి రూపాయలు ఈ ధనాన్ని మా పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ వర్గాలు మా సోదరులు సోదరీమణులు జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని జగన్మోహన్ రెడ్డి డబ్బుని జగన్మోహన్ రెడ్డి అధికార మదాన్ని కాల్తో తన్నారు వీళ్ళ నాయకత్వాలు ఇవాళ పేదవాళ్ళు ఎస్సీ బీసీ మా నాయకుల ఇళ్ళకే మా ఆత్మాభిమానాన్ని కొందామని మా ఆత్మ గౌరవాన్ని కొందామని ఈ జగన్ రెడ్డి వల్లపూడి రఘురామ్ జోగి రమేష్ వేలంపల్లి శీను కొడాల నాని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మీ అందరి అహంకారానికి మీ డబ్బు మదానికి మీ పోలీస్ దౌర్జన్యాలకి మా పేదవాళ్ళు ఇవాళ మీకు బుద్ధి చెప్పారు భయపడలా పోలీసులు భయపడలా పోలీస్ కేసులు భయపడలా దౌర్జన్యాలకు భయపడలా మీరు పంపించిన దళారులకు కూడా లొంగల పాపం పేదవాణ్ణి కూతురు మీద ఒత్తిడి తెచ్చారు అల్లుడి మీద ఒత్తిడి తెచ్చారు పిల్లనిచ్చిన ఇయ్యంకుల మీద ఒత్తిడి తెచ్చారు ఎన్ని ఎంత ఇబ్బందులు పెట్టారంటే వాళ్ళని ఎంత ప్రలో పెట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళు కాలు గోడుతో వాళ్ళ మదాన్ని వాళ్ళ డబ్బుని తోసి పక్కన పెట్టారు వాళ్ళ కొండపల్లి ప్రజలు కూడా నేను ఒకటే రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నాను దయచేసి ఆలోచించండి 14 సీట్లు ఉన్న ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతంలో తెలుగుదేశం 14లో 11 గెలిచింది కొండపల్లిలో 15 సీట్లు ఉన్న కొండపల్లిలో మా శ్రీలక్ష్మితో కలిసి 4 సీట్లు గెలిచాం అంటే ఏం ఇండియా పాకిస్తానా ఇవాళ దగ్గర దగ్గర 5 మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఎస్సీ బీసీ మైనారిటీ గెలిచిన సోదరుల్ని సోదరీమణుల్ని గుడివాడ కౌన్సిల్ మున్సిపల్ కమిషనర్ పంపించాడు ఆ బూతుల మంత్రి నేను అధికారులు చెప్తున్నా తప్పు చేసిన వాళ్ళకి చాలా దుర్మార్గం చేశారు గెలిచిన ఎస్సీ బీసీ మైనారిటీ పేద వర్గాల్ని 5 జీవితాలను మీరు తారుమారు చేశారు కొండపల్లి మున్సిపల్ కమిషనర్ గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీంపట్నం సీఐ ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఈ వ్యక్తులంతా కూడా కలిసి
కౌంటింగ్ కేంద్రాల్లో జొరబడి పాపం గెలిచిన అభ్యర్థుల్ని మీరు గెలిచారు అని చెప్పి ఆ రెండో కౌంటింగ్ రెండో ప్రక్రియ ముందు 15 సీట్లు పిలిచారు అంతే కదా తర్వాత 14 సీట్లు పిలిచారు ఆ 15 సీట్లు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది వాళ్ళు ఆ గెలిచిన డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఓడిపోయారని చెప్పారు ఈ 14 మంది లోనికి వెళ్తున్నారు ఆ 15 మందిలో విజేతలు బయటికి వచ్చారు పాపం గెలిచిన ఐదుగురు ఎస్సీ బీసీ మైనార్టీలు కళ్ళనీళ్లు పెట్టుకొని బాధతో ఆవేదనతో జగన్ రెడ్డి చేసిన మోసంతో ఈ ఎన్నికల ఈ దుర్మార్గాలన్నీ కూడా ఉన్నత న్యాయస్థానం దృష్టి తీసుకెళ్తాం జిల్లా కోర్టులు తీసుకెళ్తాం అది రీపోలింగ్ రీకౌంటింగ్ ఆ మున్సిపల్ ఆ కౌన్సిలర్ పరిధిలో ఏ బూతుల్లో అయితే మాకు అన్యాయం జరిగిందో ఆ పేద వర్గాల కోసం న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం ఇవాళ నానిగారు చూపించిన సహనం దగ్గర దగ్గర 7 సంవత్సరాల్లో ఆయన ఆ విధంగా దుర్భాషలాడుతూ ఉన్న ఉన్నత న్యాయస్థానం ఆయనకు ఓటు కల్పించింది ఆయన న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా వచ్చి కూర్చుంటే కుర్చీలు ఇసిరేశారు ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లు చించేశారు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అక్కడే కూర్చున్నాడు జగన్ రెడ్డి సీఎంఓ కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్నికల నామినేషన్ ఫారాలు చించేశారు కుర్చీలు ఎరగొట్టారు బల్లలు ఎరగొట్టారు ఒకరోజు కాదు 2 రోజులు మళ్ళీ 3వ రోజు ఓడిపోతున్నామని తెలిసే ఏదే ఏం చేయాలంట సీక్రెట్ బ్యాలెట్ పెట్టాలంట నిన్న జగన్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పాడు దేవుడు దయతలిస్తే దేవుడు దయతలిస్తే కొండ ఆ కొండపల్లి కూడా మన ఖాతాలోకి వస్తుంది టై అయిందంట జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఏం టై అయింది కుప్పంలో కొండపల్లిలో ఏం జరిగిందో కుప్పంలో కూడా అదే జరిగింది నెల్లూరులో కూడా అదే జరిగింది మా జగ్గేపేటలో కూడా అదే జరిగింది గెలిచి ఓడారు ఇల్లు కుప్పం అవచ్చు నెల్లూరు అవచ్చు జగ్గేపేట అవచ్చు మా వాళ్ళు మా సైనికులు గెలిచి ఓడారు కొండపల్లి గెలిచాం కాబట్టి దయచేసి ఈ విజయం పేద ప్రజలు ఇచ్చిన విజయం మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టి కృషితో నాని గారు అటు రఘురాం గారు జీవాడ పార్లమెంటు అటు నియోజకవర్గ మైలవరం నియోజకవర్గ పార్టీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా బయట ప్రాంతాల నుంచి కూడా జిల్లా నుంచి కూడా ముఖ్య నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు కూడా వచ్చి వాళ్ళ వంతు కర్తవ్యాన్ని వాళ్ళు చేశారు అన్నింటినీ మించి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ మాకు ఇచ్చిన సమన్వయం కానీ మాకు ఇచ్చిన ఆయన మరి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం కానీ ఇవన్నీ కూడా కొండపల్లి గెలుపుకి మార్గాలని తప్పకుండా వినయంగా ఏదైతే మొన్న ఎన్నికల్లో 2000 నోట్ల మధ్యలో చించిన 10 రూపాయలు పెట్టి ఇవాళ కృష్ణప్రసాద్ గెలిచి ఈ 40 కోట్లు పెట్టి గెలిచాను అంటున్నాడు ఆ 40 కోట్లు ఏం ఖర్చు పెట్టాడో ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన 10 కోట్లు ఏంటో ఈ ఎన్నికల హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మీకు చెబుతాం అందరికీ వినయంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఈ విజయాన్ని ఇచ్చేస్తా ఉన్నాం అంకితం ఇస్తున్నాం అదేవిధంగా మా చైర్మన్ అభ్యర్థిగా చిట్టిబాబు గారు సీనియర్ నాయకుడు మరి చిట్టిబాబు సీనియర్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా జిల్లా విజయవాడ పార్లమెంట్లో కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నారు రఘురాం గారి నాయకత్వంలో మా చుట్టుకొదురు శీను మున్సిపాలిటీలో పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన వైస్ చైర్మన్గా ఉన్నారు మా తల్లి ఈ శ్రీలక్ష్మి త్యాగం మరి గెలిచి ఇండిపెండెంట్గా గెలిచి మరి అంకిత భావంతో చంద్రబాబు గారి సమక్షంలో బాలాజీ గారు అట్లాగే మరి మా శ్రీలక్ష్మి గారు మరి ఈ విధంగా ముందుకొచ్చి ఈ విజయాన్ని ఈ గొప్పతనాన్ని మరి పార్టీకి అంకితం చేశారు వీళ్ళందరినీ కూడా పార్టీ గౌరవించడమే కాకుండా ఈ 15 మంది త్యాగాలు వెలకట్లేని వీళ్ళందరినీ కూడా సముచితంగా రాబోయే రోజుల్లో మా అమ్మాజీ గారు అమ్మాజీ రామ్మ మా ఫ్లోర్ లీడర్ అమ్మాజీ గారు మరి ఇవాళ మా ఫ్లోర్ లీడర్ కొండపల్లి మున్సిపాలిటీలో ఆ తల్లి మా ఎస్సీ సోదరులు ముగ్గురు మా మహిళా తల్లులు ఏ
ఇన్ని ఒత్తిళ్లు వచ్చినా కాలి గోడితో పక్క తోసేసి ఏ పదవులు కూడా ఆశించకుండా నానిగారు మనసు గెలిచారు. ఆమె చేసిన డ్రాఫ్టింగ్ నిన్న మరి లీగల్లో లీగల్ సెల్లో రాష్ట్ర స్థాయిలో పనిచేయాల్సిన వ్యక్తి ఆమె. తప్పకుండా ఇవాళ కొండపల్లి మున్సిపాలిటీలో మరి ఫ్లోర్ లీడర్గా తన వాగ్దాటితో తన సబ్జెక్టుతో మరి మున్సిపాలిటీని ముందుకు నడిపిస్తుంది. తప్పకుండా అందరం కూడా కలిసి 15 మంది కూడా సమిష్టిగా, ఇది సమిష్టి విజయం. నానిగారు కూడా పార్లమెంటుకి నిధులు తీసుకొస్తారు తప్పకుండా, కేంద్ర నిధులు రాష్ట్రం మీద కూడా పోరాటం చేసి వీళ్ళు నిధులు తీసుకొస్తారు. కొండపల్లి మున్సిపాలిటీని తప్పకుండా నానిగారి నాయకత్వంలో అందరం కూడా కలిసి మేము అభివృద్ధి చేస్తాం.